CVR Health ప్రేక్షకులకు నమస్కారం అత్యంత ప్రజాదరణ పొందుతూ సామాన్య మానవులకు సైతం అర్థమయ్యే విధంగా శాస్త్ర విజ్ఞానాన్ని అందజేస్తున్న డాక్టర్ స్టాక్ లైవ్ కార్యక్రమానికి స్వాగతం రోబోటిక్ సర్జరీ కిడ్నీలో రాళ్ళు సంతానలేమి మరియు కిడ్నీ సంబంధ సమస్యలకు సరైన పరిష్కార మార్గాలను అందించడానికి శ్రీధర్ కిడ్నీ కేర్ అండ్ టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్కు చెందిన రోబోటిక్ యూరాలజిస్ట్ మైక్రో సర్జికల్ ఆండ్రాలజిస్ట్ మరియు కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ సర్జన్ 11 ప్రపంచ అధికారుల గ్రహీత డాక్టర్ కమల శ్రీధర్ గారు మన స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి మరింత సమాచారం తెలుసుకుందాం. కిడ్నీ గురించి కానీ సంతానం గురించి కానీ డాక్టర్ గారితో మాట్లాడుకుంటే స్క్రీన్ మీద స్క్రోల్ నెంబర్ కాల్ చేసి మాట్లాడవచ్చు. హై సార్, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి. సార్, ఇప్పుడు మనకు హెపటైటిస్ బి వల్ల అనర్థాలు ఉంటాయంట? మంచి ప్రశ్న అండి. ఎందుకంటే హెపటైటిస్ బి అనేది ఒక వైరస్, అది మనందరికి తెలుసు హెచ్ఐవి అనేది ప్రమాదకరమని. కానీ అంతకు మించినటువంటి ప్రమాదం హెపటైటిస్ బిలో ఉంది. అయితే ఇది ఎలా ట్రాన్స్మిట్ అవుతుంది అంటే బ్లడ్ ట్రాన్స్మిషన్ వల్ల కానీ, తల్లి నుంచి బిడ్డకు కానీ జరగచ్చు, లేక ఇన్ఫెక్టెడ్ నీడిల్స్ సిరింజెస్. ఎందుకంటే పాతకాలంలో సిరింజెస్ అన్ని కూడా ఉడకబెట్టి ఒక చిన్న ట్రే లాంటి దాంట్లో నీళ్ళు వేడి నీళ్ళు పెట్టి చేసేవాళ్ళండి. కానీ దానివల్ల హెపటైటిస్ బి కానీ హెచ్ఐవి కానీ నిర్మూలించబడవని, అందుకనే డిస్పోజల్ సిరింజ్ యొక్క అలవాటు అనేది లేక ఆప్షన్ కానీ దాన్ని మ్యాండేటరీగా చేశారు. ఎందుకంటే ఎవరికైనా సరే ఆ సిరింజ్ రిప్రొడ్యూస్ చేయడం వల్ల రకరకాల ఇబ్బందులు వస్తాయి. దానిలో ఉన్నటువంటి ఇన్ఫెక్షన్ కనుక మనిషికి చేరుకున్నట్లయితే హెపటైటిస్ బి అనేది కొంత లేటుగా వస్తుంది. ఈరోజు మనం ఇన్ఫెక్టెడ్ నీటితో తీసుకుంటే జనరల్గా ఒక 6 నెలలకు జాండీస్ వస్తుంది. 6 నెలలకు వచ్చిన జాండీస్ దేనివల్ల వచ్చిందో ఎవరికి తెలియదండి, ఎందువల్ల వచ్చిందో అనుకుంటాం. కానీ ఈ మొత్తం ప్రక్రియ చూసినట్లయితే అసలు హెపటైటిస్ బి అనేది ఎలా సోకుతుంది మనిషికి చూద్దాం. అది వచ్చిన తర్వాత మనిషికి కొద్దిగా ఆకలి తగ్గడం కానీ, లేక స్లోగా జాండీస్ పెరగడం కానీ, లేక ఆ ఉన్నటువంటి మొత్తం ప్రక్రియ లోపల కొంతమందికి తెలియకుండానే ట్యాటింగ్ అంటే పచ్చబొట్ట ఎక్కించుకుంటారండి. ఆ క్రమంలో పచ్చబొట్ట దేంతో కొడుతున్నారు, ఒక నీడిల్ ఉంటుంది, ఆ నీడిల్ ద్వారా ఎస్ పిగ్మెంట్ ఇంజెక్ట్ చేస్తున్నాడు. అది కూడా చర్మం యొక్క రెండు ఉంటాయి, ఎపిడెట్ మీన్స్ డర్మిస్ అని. ఈ రెండింటి మధ్యలో ఆ పిగ్మెంట్ వెళ్తుంది. వెళ్ళినప్పుడు జీవరసాయనం యొక్క అవి ఎక్స్చేంజ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఒక నీడిల్లో పాతకాలంలో ఇంతకుముందు హెపటైటిస్ బి పాజిటివ్ పర్సన్ కనుక ఆల్రెడీ అక్కడ డిపాజిట్ అయి ఉంటే మనం ఎవరికైతే కొత్తగా పచ్చబొట్ట వేస్తున్నాం వాళ్ళకి అది ట్రాన్స్మిట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎలా అవుతుంది చూద్దాం. జనరల్గా ఒక బొడ్డు ధర కొంత పెట్టించుకుంటారు, కొంతమంది ఏమో వీపు దగ్గర అర్థంగాని ప్రదేశాల లోపల రకరకాల ట్యాటూస్ ఉంటాయండి. అది చూస్తుంటే మనకు ఆశ్చర్యం వేస్తుంది, ఎందుకు వేసుకున్నారు, ఇక్కడ ఎందుకు వేసుకున్నారు, దీనివల్ల వాళ్ళు ఏమి మెసేజ్ వదలుచుకుంటున్నారు, లేకపోతే ఎటువంటి అట్రాక్షన్ ఉంటుందని అనుకుంటున్నా తెలియదు. కానీ దీని ద్వారా వచ్చేటువంటి హెపటైటిస్ బి అనేది అత్యంత ప్రమాదకరము, ప్రాణంతా కూడా కావచ్చు. ఎందుకంటే దీనిలో ఉన్నటువంటి ఆ మెల్లగా రక్తంలోకి వెళ్తుంది, వారు హెపటైటిస్ బి పాజిటివ్గానే ఉంటారు, పాజిటివ్ ఉన్నారని వాళ్ళకి తెలియదు, పార్ట్నర్ కూడా అది ట్రాన్స్మిట్ అవుతుంది. అంటే సెక్షువల్లీ ట్రాన్స్ డిసీజ్ గాను, తల్లి నుంచి బిడ్డకు కానీ, లేక బ్లడ్ ట్రాన్స్ఫర్ వల్ల కానీ ఇది వస్తుంది. వచ్చినప్పుడు జనరల్ ఎవరైనా సరే పచ్చబొట్ట వేసుకుని ఎక్కడ వేసుకోవాలి, ఒక మినీ ఆపరేషన్ థియేటర్ అని ఉండాలి, దానిలో స్టెరాయిడ్ టెక్నిక్స్ ఉండాలి, ట్రైన్డ్ ఓటీ స్టాఫ్ ఆపరేషన్ థియేటర్ స్టాఫ్ ఉండాలి. వీళ్ళు ఎవరు లేకుండా అగబుకనే వేసేసుకుంటారండి. ఎందుకంటే ఇది జాతరలో వేస్తుంటారు కొంతమంది, కొంతమంది మామూలుగా బ్యూటీ పార్లర్లో వేస్తుంటారు. వాళ్ళు ఎవరు డాక్టర్స్ కాదు, వాళ్ళకి స్టెరాయిడ్ టెక్నిక్ యొక్క అవగాహన లేదు, కానీ వాళ్ళు వేస్తూ పోతుంటారండి. ఇందులో చూసినట్లయితే ఒక వ్యక్తికి హెపటైటిస్ బి అనేది వస్తే ఏమవుతుంది చూద్దాం. హెపటైటిస్ బి అనే వైరస్ చాలా ప్రత్యేకమైన వైరస్, ఎందుకంటే ఇది డ్రై అట్మాస్ఫియర్ ఉండగలదు. ఉదాహరణకు ఒక టేబుల్ మీద హెపటైటిస్ బి వైరస్ యొక్క చుక్కపడింది, అది 9 నెలల తర్వాత కూడా ఇంకొకళ్ళకి ఎక్స్చేంజ్ డిసీజ్ కలిగే అవకాశం ఉంటుంది. అదే హెచ్ఐవి వైరస్ అయితే చాలా సింపుల్ వైరస్, అది తేమ లేకపోతే అది ఎండిన వాతావరణంలో చనిపోతుంది. కాబట్టి హెపటైటిస్ బి అనేది మోర్ డేంజరస్. ఏమవుతుంది చూద్దాం. ఇది లివర్ అండి, నమ్మశక్యంగా లేదు ఇది. ఇదేంటో మా ముద్దలాగా ఉంది, చాలా పెద్దదిగా ఉంది. ఇందులో ఉన్నటువంటి ఆ సెగ్మెంట్స్ కానీ, ఇర్రెగ్యులర్ సర్ఫేస్ కానీ, కాంటూర్ కానీ చూస్తుంటే ఏంటో చెప్పలేం. కానీ ఇది లివర్ క్యాన్సర్ అండి. అంటే హెపటైటిస్ బి వల్ల వచ్చినటువంటి డేంజర్స్ ఏంటి అంటే జాండీస్ వస్తుంది, జాండీస్ కొంత తగ్గినట్టుగా అనిపిస్తుంది, తగ్గచ్చు తగ్గకపోవచ్చు. కానీ క్రానిక్ యాక్టివ్ హెపటైటిస్ అని ఉంటుంది, ఎక్కడో లో గ్రేడ్గా ఇన్ఫెక్షన్ ఉంటూనే ఉంటుంది, అది మెల్లగా క్యాన్సర్కి దారితీస్తుంది. ఒక వ్యక్తి ఇంకొకరికి ట్రాన్స్మిట్ చేస్తుంటే ఎట్టి పర్సెంట్ వాళ్ళకి తెలియదండి, ఎందుకంటే ట్రాన్స్మిట్ చేసేవాడికి తెలియదు, ఎవరికి వచ్చిందో కూడా తెలియదు. ఎందుకంటే ఇంక్యుబేషన్ పీరియడ్ చాలా లాంగ్గా ఉంది. ఉదాహరణకు ఎవరికైనా సరే, ఉదాహరణ గొనోరి అనుకుందాం, నిన్న కనుక ఇన్ఫెక్షన్ అయితే 2-3 రోజుల్లో వాళ్ళకి మూత్రం డిశ్చార్జ్ రావటం, లేక చెడు వాసన రావడం ఇవన్నీ జరుగుతాయి. కానీ 6 మంత్స్ 9 మంత్స్ అయిన తర్వాత వచ్చిన ఇన్ఫెక్షన్ ఇది ఎవరు కూడా గుర్తించలేరు. ఏం జరుగుతుంది చూద్దాం. జాండీస్ వస్తుంది, తన పొట్టంతా ఉబ్బిపోతుంది, నీరు జరుగుతుంది. పొట్ట మీద చూడండి ఇక్కడ ఉన్నటువంటి వేయిన్స్ ఏవైతున్నాయో చాలా ప్రామినెంట్గా కనబడుతున్నాయి. ఆ కనబడుతున్నవి ఏంటి అంటే దాన్ని పోర్టల్ హైపర్టెన్షన్ అంటారు. లివర్ లోపల ఉన్నటువంటి ఆర్కిటెక్చర్ దెబ్బతినడం వల్ల, రక్తనాళాలన్నీ కూడా కన్స్ట్రిక్ట్ అవ్వడం వల్ల, కింద నుంచి వెళ్ళేటువంటి బ్లడ్ ఫ్లో గుండె వైపు చేరుకోలేకపోవడం వల్ల జరుగుతుంది. కాబట్టి ఎవరైనా సరే స్టెరైల్ టెక్నిక్, డిస్పోజల్ సిరింజ్లు నీడిల్స్ వాడుకోవాలి. సెకండ్, పచ్చబొట్ట వేసుకునేది కూడా ఒక సర్జికల్ థియేటర్ ఉన్న వాళ్ళ దగ్గర మాత్రం వేసుకోవాలి.
చిన్న చిన్న బ్యూటీ పార్లర్స్ కానీ లేదా ఆర్డినరీ స్కిన్ డర్మటాలజిస్ట్ కానీ చేస్తుంటారు క్లినిక్ లో, అలాంటిది ఎట్టి పక్షలు మంచిది కాదు. ఒకళ్ళు వేసుకున్నారు అనుకుందాం, అది తొలగించే పద్ధతి వెంటనే చూసుకోవాలి. ఎందుకంటే లేజర్ ద్వారా ఆ పిగ్మెంట్ వెనక్కి లాగేసేసాడు, లాగేయకపోతే అది మెల్లగా ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం క్యాన్సర్ అయ్యే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత చూడండి, ఒక వ్యక్తికి పచ్చబొట్ట వేశారు, తర్వాత ఇంత పెద్దగా అయింది, అంటే ఇది చర్మం లోపల ఇన్ఫెక్షన్ అయింది. ఆ ఇన్ఫెక్షన్ చూస్తుంటే భయం వేస్తుంది ఎవరికైనా సరే. ఆ ఎవరైనా పచ్చబొట్టలో ఉన్నటువంటి ఆ ప్రమాదం ఏంటి అంటే దానివల్ల స్టెఫిలోకోకల్ ఇన్ఫెక్షన్ రావచ్చు, స్టెఫిలోకోకస్ ఆరియస్ అని రావచ్చు, లేక మల్టిపుల్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ రావచ్చు. ఇవన్నీ కూడా ఆ వ్యక్తిగా ప్రాణాంతకంగా కావచ్చని గుర్తుంచుకోవాలి. ఓకే డాక్టర్ గారు, సరే గిఫ్ట్ టెక్నిక్ వల్ల అన్నర్థలేండి సార్. జనరల్గా గిఫ్ట్ టెక్నిక్ అనేది ఇన్ఫర్టిలిటీ వాడేటువంటి ఒక మంచి టెక్నిక్ అండి. అదేంటి అంటే కొన్ని దేశాల లోపల పిండంని కానీ స్పర్మ్ని కానీ బయట ల్యాబ్లో హ్యాండిల్ చేయడం ఇష్టపడరు. ముఖ్యంగా ఎవరు అంటే సౌదీ కానీ లేక అక్కడ ఉన్నటువంటి గల్ఫ్ కంట్రీస్ అన్ని కూడా, అవి వారికి మతపరమైనటువంటి ఆచారాల వల్ల ఎవరికి కూడా వారు మా యొక్క స్పర్మ్ని ఇతరులకి ఎక్కియటం కానీ లేక డోనర్ సెమెన్ తీసుకోవటం కానీ లేకపోతే ల్యాబ్లో దాన్ని వాష్ చేసి మళ్ళీ మీకే ఎక్కిస్తామంటే కానీ వాళ్ళు యాక్సెప్ట్ చేయట్లేదు. ఎందుకనంటే వచ్చిన స్పర్మ్ కానీ లేక ఎగ్ కానీ ఆ వ్యక్తికి ఆల్మోస్ట్ దాంట్లో ఉన్నటువంటి జీవం అనుకుంటారు, లేకపోతే మాకు స్పెషల్ అది బయటకు ల్యాబ్లోకి వెళ్ళిన తర్వాత రకరకాల కెమికల్స్కి అది గురవుతుంది కాబట్టి దానిలో ఉన్నటువంటి వైటాలిటీ తగ్గచ్చు, జన్యు పదార్థం సేమ్ ఉంటుంది లేదని. మనతో మాట్లాడడం కాల రెడీగా ఉన్నది, కాల్ తీసుకుందాం. ఓకే హలో. హలో నమస్కారం అండి, మీ పేరు? నమస్తే అండి, మీ పేరు? కృష్ణ గారు. ఎక్కడ నుండి? కర్నూలు. చెప్పండి మీ సమస్య డాక్టర్ గారితో. హలో డాక్టర్, నమస్తే డాక్టర్. నమస్తే అండి. ఓకే, అంటే సంతానం కోరుకుంటున్నారా అండి మీరు? సంతానం కోరుకుంటున్నారా? అందువల్ల అది బయటకు వస్తుందని మీరు బాధపడుతున్నారు అంతేనా? సరే అండి, మీకు ఆన్సర్ ఇస్తున్నాను. జనరల్గా స్పర్మ్స్ వెనక్కి వస్తున్నాయని చాలా మంది కంప్లైంట్ చెప్తుంటారు, కానీ అందులో ఒక కిటుకు ఉందండి, అదేంటి చూద్దాం. జనరల్గా స్పర్మ్స్ పైకి వెళ్ళి ఏవైతే ఉన్నాయో మన విడుదలైన సెమెన్లో యాక్టివ్ స్పర్మ్స్ 20 మినిట్స్ లోపల ఆ ఏరియాని దాటి వెళ్ళిపోతాయండి, ఆల్మోస్ట్ ట్యూబ్లోకి వెళ్ళిపోతాయి. బయటకు వచ్చే లిక్విడ్ అంతా ఏంటి అంటే స్పర్మ్స్ లేకుండా కేవలం అక్కడ అవసరమైన లూబ్రికెంట్స్ మాత్రం ఉంటాయండి. ఎందుకంటే స్పర్మ్స్ ఎట్టిపట్లో ఇక్కడ విడుదల విజయన పోర్షన్ విడుదలైనవి, అవి పైకి వెళ్ళాలి. పైకి వెళ్ళమని చెప్పి చెప్పేది ఎవరు అంటే కీమోటాక్టిక్ ఫ్యాక్టర్స్ అని ఉంటాయి, అంటే అండం వేసాడైతే విడుదలవుతుందో అక్కడి నుంచి కొన్ని రసాయన సంకేతాలు వస్తాయి, వాటి పర్యవసానంగా స్పర్మ్స్ ఆ వైపుకి ఎక్కువ పరిగెత్తుతాయి. ఇక్కడ విజయన పోషణ ఎందుకు ఉండవు అంటే విజయనల్ అసిడిటీ అని ఉంటుందండి, అక్కడ పిహెచ్ 3.5-4 ఉంటుంది, కానీ స్పర్మ్స్ ఆల్కలైన్ పిహెచ్లో జీవించగలవు కాబట్టి 7.5-8 ఉంటే అవి చక్కగా జీవిస్తే పరిగెత్తుతాయి. అవి చూసుకుంటాయి అండి, అయ్యో ఇక్కడ పిహెచ్ డిఫరెంట్గా ఉందని పరిగెత్తుకుంటూ పైకి వెళ్ళిపోతాయి. ఎందుకంటే పైన ఆల్కలైన్ పిహెచ్ ఉంటుంది, అవి జీవించే అవకాశాలు ఉంటాయి, దాని స్పీడ్ పెంచుకునే అవకాశాలు ఉంటాయి. హైపర్ యాక్టివేషన్ అంటే ఉన్న స్పీడ్ని డబుల్ చేసుకునే అవకాశం ఉంటాయి, కాబట్టి స్పర్మ్స్ అన్ని కూడా పైకి వెళ్ళిపోతున్నాయి. బయట మీరు చూస్తుంది ఏంటి, కొంత లిక్విడ్ బయటకు వస్తుందని మీరు చూస్తున్నది ఏంటి అంటే అవి పనికిరాని వ్యర్థ పదార్థాలే. ఒకసారి స్త్రీలో వీర్యం పడిన తర్వాత మంచి స్పర్మ్స్ అన్ని కూడా పైకి వెళ్ళిపోతాయి, పనికిరాని స్పర్మ్స్ అక్కడ ఉన్నా సరే వాటి వల్ల ఉపయోగం లేదు, అవి అసిడిటీలో చనిపోతాయి. కాబట్టి ఆ వచ్చిన లిక్విడ్ గురించి బయట దాన్ని చూడకండి. ఓన్లీ మేము చెప్పే ప్రికాషన్ ఏంటి అంటే ఒకసారి స్పర్మ్ విడుదలైన తర్వాత స్త్రీ ఒక 20 మినిట్స్ కదలకుండా లేవకుండా ఉండాలండి, ఎందుకంటే గ్రావిటీ వల్ల కొంత జారి పడుతుంది అనే ఉద్దేశంలో. అలాగే పడుకుంటే చాలు, ఆ 20 మినిట్స్లో మంచి స్పర్మ్స్ పైకి వెళ్ళిపోతాయి, పనికిరాని స్పర్మ్స్ కింద ఉండిపోతాయి. తప్పితే ఆ డ్రాప్స్ని వెనక్కి రాకుండా ఆపాల్సిన అక్కర్లేదు, ఆపే పద్ధతులు లేవు. పురుషుడిగా మీరేం చేసే విషయం కూడా ఏం లేదండి. ఓన్లీ మీరు చేయాల్సింది ఏంటి అంటే స్పర్మ్ కౌంట్ ఎలా ఉంది, అందులో మంచి పరిగెత్తే కణాల కాంపిటెంట్ బాగుందా లేదా, ఇంత చూడాలి. తప్పితే ఇక్కడ అనాదిగా వస్తున్నటువంటి అవతరణ క్రమంలో కొన్ని 1000 సంవత్సరాలుగా బిడ్డలు పుడుతూనే ఉన్నారు, ఏ ఒక్కళ్ళు కూడా వెనకొచ్చిన డ్రాప్స్ వల్ల సంతానం కలిగి కలగదండి. ఉన్న ఆ సెమెన్లో ఎన్ని మంచి కణాలు ఉన్నాయి, ఎన్ని పరిగెత్తగలుగుతున్నాయి, ఎన్నిటి స్పీడ్ చాలా ఎక్కువగా ఉంది, అండమిడుదల సమయంలో కలుస్తున్నారా లేదా, ఇవే ముఖ్యం. తప్పితే ఆ బయటకు వచ్చే డ్రాప్స్ గురించి బాధపడకండి. కావాలంటే కొంతమందికి నడుము కింద దిండు పెట్టుకొని చెప్తాం, ఒక అరగంట కదలకుండా ఉండమని చెప్తాం, ఆ తర్వాత అవి లేచి నిలబడ్డా సరే, కొన్ని డ్రాప్స్ వచ్చేసినా సరే, అవన్నీ కూడా సంతానం కలిగేసేటువంటి ఎట్టిపట్లు అందులో స్పర్మ్స్ లేవని అర్థం చేసుకోండి. ఓకే డాక్టర్ గారు, సరే ఇందాక మనం గిఫ్ట్ టెక్నిక్ మాట్లాడుతున్నాం సార్. అవునండి, గిఫ్ట్ టెక్నిక్ అనేది ఇన్ఫర్టిలిటీ ఒక అద్భుతమైన టెక్నిక్ అండి. ఎందుకంటే చాలామందికి వారి యొక్క స్పర్మ్స్ని హ్యాండిల్ చేయడం, ఎగ్స్ని హ్యాండిల్ చేయడం ఇష్టం ఉండదండి. ఎందుకంటే పురుషుడు తన యొక్క స్పర్మ్ డైరెక్ట్గా స్త్రీలో పడాలి, అప్పుడే నా ద్వారా కలిగిందని ఒక నమ్మకం ఆ పురుషులకు ఉండొచ్చు. ఎందుకంటే ల్యాబ్లో తీసుకున్న తర్వాత మాదే పెట్టారా, ఆ సెంటర్లోకి 10 మంది వస్తున్నారు, 15 మంది 20 మంది టెక్నిక్స్ లోపల జరుగుతున్నాయి, మరి ఒకరితో కూడా తారుమారు అవుతుందా అనే భయాలు ఉంటాయి. అందువల్లనే
జనరల్ గా గల్ఫ్ కంట్రీస్ లోపల ఈ ఇన్ఫర్టిలిటీ టెక్నిక్స్ కానీ టెస్ట్ బేబీస్ కానీ ఎట్టి పట్ల వాళ్ళు ఒప్పుకోరండి. వాళ్ళు మన దేశం వచ్చినా సరే కొంతమంది ట్రీట్మెంట్కి వస్తారు, ఒమాన్ నుంచి కువైట్ నుంచి వచ్చినా సరే వాళ్ళు అడిగేది ఏంటంటే ఇక్కడ మేమిద్దరం భార్యాభర్తలు వచ్చాం కాబట్టి మాకు ఇక్కడ డైరెక్ట్ మాకే ప్రెగ్నెన్సీ వచ్చే విధంగా మందులు రాయండి, తప్పితే ఆమె ఎగ్స్ తీసుకోవటము, నాశకం కలపటము, మీరు ల్యాబ్లో పెట్టుకోవడము, థర్డ్ డే మళ్ళీ దాన్ని స్త్రీలో పెట్టడం, ఇవన్నీ నచ్చలేదు, నచ్చమని చెప్తారండి. అందువల్లనే గిఫ్ట్ టెక్నిక్ అని వచ్చింది. గిఫ్ట్ టెక్నిక్ ఏంటో చూద్దాం. జనరల్గా ఒక పురుషుడు తన యొక్క స్పర్మ్స్ ఇచ్చిన తర్వాత వాటిని ఎక్కడ పెట్టాలి, ప్రెగ్నెన్సీ ఎక్కడ వస్తుంది చూద్దాం. ఇది గర్భసంచి అండి, దాని ట్యూబ్ ఇది, దీని ఫిమ్రేల్ ఎండ్ అంటారు, ఇక్కడ అండాశయం ఉంటుంది. అయితే నార్మల్గా అయితే స్పర్మ్స్ కింద నుంచి వెళ్ళి ఈ ట్యూబ్ చేరుకుంటాయి, కానీ గిఫ్ట్ అంటే గ్యామెట్ ఇంట్రాఫాలోపియన్ ట్రాన్స్ఫర్, అంటే ఏం చేస్తున్నాం మనము స్పర్మ్ని డైరెక్ట్గా పొట్టలో చిన్న బొడ్డు దగ్గర రంధ్రం చేసి ఈ ట్యూబ్లోకి ఎక్కిస్తున్నామండి. మనం ఎక్కించడం ద్వారా ఎక్కడ కూడా ల్యాబ్లో మనం పెట్టట్లేదు, ఎటువంటి కెమికల్స్ కలపట్లేదు, ఆ పురుషించిన స్పర్మ్స్ని ఆయన భార్య యొక్క ట్యూబ్లో ఎక్కిస్తున్నాం. ట్యూబ్లో ఎందుకు ఎక్కిస్తున్నాం అంటే ఇక్కడ హై కాన్సన్ట్రేషన్ స్పర్మ్స్ ఉండాలి, ఇక్కడే ప్రెగ్నెన్సీ వస్తుంది కాబట్టి అండ విడుదల సమయంలో ఎక్కిస్తున్నాం. ఇది ఎలా చేస్తారు ఇక్కడ చూడండి, ఇది ఫాలోపియన్ ట్యూబ్, దీన్ని ఫిమ్రేల్ ఎండ్ అంటాం. లాప్రోస్కోపీలో డైరెక్ట్గా ట్యూబ్ని కొద్దిగా ఎత్తి అందులోకి చిన్న క్యానులా పంపిస్తామండి, పంపించి ఆ పురుషుని యొక్క స్పర్మ్స్ ఇక్కడ పెట్టేస్తున్నాం. ఇక్కడ పెట్టిన తర్వాత స్పర్మ్స్ కొన్ని వందలాది వేలాది ఉంటాయి కాబట్టి ముందు రెండు వైపు పరిగెత్తాయి, పరిగెత్తి ఎక్కడో చూడ అండాన్ని చేజిక్కించుకుంటాయి. కాబట్టి ఈ గ్యామెట్ ఇంట్రాఫాలోపియన్ ట్రాన్స్ఫర్ ఎంతసేపు పడుతుంది, ఉదాహరణకు 9 గంటలకు పురుషుడు కనుక స్పర్మ్ ఇచ్చాడు అనుకుందాం, ఇచ్చిన 10 నిమిషాల లోపల స్త్రీకి లాప్రోస్కోపీ చేస్తామండి, చేసి ఆ వచ్చిన స్పర్మ్స్ని డైరెక్ట్గా లాప్రోస్కోపీ ద్వారా ఇందులోకి ఎక్కిస్తాం, ఎక్కించి బయటకు వచ్చేస్తాం, చాలు ప్రెగ్నెన్సీ వారి పొట్టలో ఆ అమ్మాయి పొట్టలు రావాలి, తప్పితే ఎటువంటి కెమికల్స్ కానీ ల్యాబ్లో పెట్టడం లేదు. ఇలా పెట్టిన తర్వాత వాళ్ళు ఇంటికి వెళ్ళిపోతారండి, ఇంటికి వెళ్ళినాక ప్రెగ్నెన్సీ వచ్చిందా లేదా తర్వాత తెలుసుకుంటాం. కాబట్టి ఈ టెక్నిక్ ఎందుకు పాపులర్ అయింది అని అంటే ఇది కేవలం అవుట్ పేషెంట్ ప్రొసీజర్, బొడ్డు దగ్గర ఒక రంధ్రం పెట్టి ట్యూబ్లో భర్తకు స్పర్మ్స్ ఎక్కిస్తున్నాం. నార్మల్గా అతను కింద నుంచి కనుక విడుదల చేస్తే ప్రెగ్నెన్సీ రావట్లేదు కాబట్టి ఎక్కడ ఛాన్స్ ఎక్కువ ఉంది అంటే ట్యూబల్ యాంపులాలో ఉంది. ఈ ట్యూబ్కి 4 పార్ట్స్ ఉంటాయండి, ఒకటి ఇస్మల్ పోర్షన్, ఒకటేమో ఇన్ఫండిబులం, ఒకటి యాంపులా, ఒకటి ఫిమ్రియా. సో ఈ మొత్తం లోపల ఫిమ్రియా అనేది వైడ్ ఓపెన్ ఉంటుంది కాబట్టి ఈజీగా మనం ఒక చిన్న క్యాన్లో పాస్ చేయొచ్చు. ఎగ్ ఎక్కడ దొరుకుతుంది దానికంటే యాంపులాలో దొరుకుతుంది. ఇక్కడ రెండింటి కలయిక వల్ల ఒక జైగోట్ తయారీ మెల్లగా వచ్చి ఇంప్లాంట్ అవుతుంది. కాబట్టి గ్యామెట్ ఇంట్రాఫాలోపియన్ ట్రాన్స్ఫర్ అనేది కొంతమంది స్పెషల్ కపుల్స్, కొంచెం ఫెస్టివ్ డేస్ అంటాం, లేక బాగా రిలీజియస్లీ ఓరియంటెడ్ వారికి ఉన్నటువంటి ఆచారాల ప్రకారం ల్యాబ్లో చేయకూడదు, ఇంక్యుబేటర్లో పెట్టకూడదు, టెస్ట్ ట్యూబ్లో వేయకూడదు, మా డైరెక్ట్ మాలో పడాలి అనుకోనే వాళ్ళ కోసం ఈ టెక్నిక్ వచ్చింది. నార్మల్గా చేసే ఇంట్రాయిటర్ ఇన్సెమినేషన్ కంటే కూడా దీని సక్సెస్ రేట్ ఆల్మోస్ట్ డబుల్గా ఉంది. కాబట్టి కొంతమంది స్పెషల్ అడిగిన వాళ్ళకి ఇచ్చేస్తాం, దీంట్లో పెద్దగా రిస్క్ ఏం లేదు. ఒకవేళ కుదరకపోతే ఇంకో నెల కూడా చేసుకునే అవకాశం ఉంది, ఎందుకంటే వాళ్ళ స్పర్మ్స్ వాళ్ళ ఎగ్స్ కాబట్టి ఇందులో పెద్దగా సర్జరీ లేదు, కుట్టేసేది కూడా పెద్దగా ఏమి ఉండదు.